తెలంగాణ రాష్ట్ర పురపాలక మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా జూలూరుపాడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు వైరా శాసనసభ్యులు శ్రీ లావుడియాస్ రాములు నాయక్ కేక్ కట్ చేసి అనంతరం పిఎస్సిఎస్ స్కూల్ నందు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్టేట్ మార్కు ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, సొసైటీ చైర్మన్ లేల్లా వెంకటరెడ్డి, ఎంపీపి సోని, జెడ్పీటీసీ కళావతి, ప్రభుత్వ అధికారులు, ఫారెస్ట్ అధికారులు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అత్యంత ప్రేమతోటి మేడం సంస్థ గారు వెంకటరెడ్డి గారికి సందర్భంగా కూడా సఖాబచ్చులు వారు జన్మదినాన్ని పురస్కరించుకొని నా యొక్క వైరా నియోజకవర్గంలో 5 మండలాల్లో ప్రతి చోట వాడవాడ గల్లీ గల్లీలో కూడా మరి ముక్కోటి మొక్కల ఉచ్చార్చనలో భాగంగా ప్రతి చోట ఏంటంటే మొక్కలు నాటి ఏర్పాటు చేస్తున్నాం. మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అద్భుతంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. మరి ఈరోజు ఇప్పుడు ఏంటంటే ఇది 4 మండలం, నేను ఎమ్మెల్యేగా మన ఈ జూలిపాడు మండలంలో కూడా ఈ కార్యక్రమం సమీక్షించుకొని మొక్కలు నాటి చివరికి మన సింగరేణి మండలం పోవాల్సిన ఉంది. మరి ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేస్తూ ఉన్నాం. ఇది మా ఎంపీ సంతోష్ గారి యొక్క ఆకాంక్ష. ఎందుకంటే ఈ సందర్భంలో ఈరోజు భూమి మొత్తం ప్రశాంతంగా తదన కూడా ఆక్సిజన్ పెరగాల, ఆక్సిజన్ తదన కూడా ఏంటంటే ఆరోగ్యాలు పెరగాల. ఇవన్నీ చేసే ప్రక్రియలో భాగంగా ఏంటంటే ఆయన జన్మదిన సందర్భంగానే కావచ్చు, ఇది మేము నిరంతర ప్రక్రియ. మా కేసీఆర్ గారికి ఆదేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర పచ్చగా ఉండాల్సింది, పచ్చ తెలంగాణ అనిదాయాలు తెలంగాణ కావాల్సింది. ఆ ప్రకారంగా చేసే ప్రక్రియలో ఇవాళ అద్భుతంగా మేము చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మరి భవిష్యత్తులో కూడా చేసుకుంటా పోతామని చెప్పేసి అనేసి ఈ సందర్భంగా మా కేటీఆర్ గారికి వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, మంచి మేధో సంపత్తి కలిగి తెలంగాణ రాష్ట్రాన్ని ముందు నడిపించే మరి దీక్ష, దక్షత, యుక్తి, శక్తి వారికి కావాలని చెప్పేసి అనేసి మీ ద్వారా తెలియపరచుకుంటాను. జై తెలంగాణ.